సహించలేను. ఈ మాట నేను నీ చెల్లెల్ని చెప్పినా నువ్వు నమ్మకపోతే అస్సలు భరించలేను. నిజంగా నువ్వు నాకు లేవనుకుంటాను, చచ్చిపోయేవనుకుంటాను, చచ్చిపోయేవనుకుంటాను. శాంతి, నిజంగా సెల్వన్ని ఇదంతా? అవునన్నయ్యా, నేను చూశాను. My God. ఎవరిని కాంటాక్ట్ చేయదు, ఎవరిని కలవద్దు. నాట్ ఈవెన్ సెల్వస్వామి. బావన్ చంపబోయింది మీ అన్నయ్య ఫ్రెండా? మాట్లాడవేంటి, మీ అన్నయ్య ఫ్రెండా? మీరు ఈ విషయంలో ఇంటర్ఫేర్ కావద్దు ప్లీజ్. అలా నాతో మాట్లాడొద్దు అన్నాను. నోర్మోయ్ అన్నాను. నువ్వుండన్నయ్యా ప్లీజ్. గౌరీ, ఈ విషయాలన్నీ నీకు తెలియవు ప్లీజ్, దయచేసి. ఏంటి తెలియంది? ఇప్పుడే చెప్పావు కదా మీ అన్నయ్య ఫ్రెండే బావన్ చంపబోయాడని. అది అబద్ధమా? నిజమే, కానీ ఏం మనుషులు మీరంతా?
బావి ఇంట్లో ఉంటారు, బావ సహాయం తీసుకుంటారు, ఆయన్ని చంపబోతారా? అదే మట్టు గౌరీ. మీ అన్ననంటున్నావు, కానీ నువ్వు ఇంట్లో ఎలా ఉన్నావు? మీ అన్నయ్య స్నేహితుడే బావని చంపబోయాడని తెలిసి ఇంకా బావతో ఎలా ఉండగలుగుతున్నావు? సిగ్గనేదే ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు. చాలు, ఇంతకటి నుంచి నోటికి ఏదొస్తేదనేస్తున్నావు, ఇంకా చాలు. ధర్మన్నయ్య ఫ్రెండ్ ఆర్కే ఏదైనా చేస్తే అది ధర్మన్నయ్యకి ఆర్కేకి సంబంధించిన విషయం, వాళ్ళు చూసుకుంటారు. మధ్యలో శాంతిని ఎందుకంటున్నావు? తనేం చేసిందని? అసలు తన అంటా నువ్వేమని? హుదా హెలో అయ్యూ. నేనెవరో నీకు తెలుస్తుంది. మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి గెంటిస్తాను కదా, ఆ రోజు తెలుస్తుంది. మా బావ అమాయకుడు, అనవసరంగా మిమ్మల్ని అందరినీ నెత్తికెక్కించుకున్నాడు. తన కళ్ళు తెరిచేలా చేస్తాను, తానే మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేలా చేస్తాను. కీప్ వాచింగ్. వీళ్ళు నన్ను రమ్మంటే ఎంత భయపడ్డానో. ఏంటి బషీర్ ఇదంతా, ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? ఏం భయం లేదు బాబీ, నేను ఆర్కేసారికి అంతా చెప్పేశాను. సెల్వస్వామిని జైలుకు పంపడానికి కావలసిన సాక్ష్యం నేను చెప్తానన్నాను. సార్ మనకు రక్షణ ఇస్తానన్నారు, ఇక నువ్వు పిల్లలు నిశ్చింతంగా ఉండొచ్చు. ఎందుకు బషీర్ ఈ గొడవలన్నీ? మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా. ఈ సెల్వస్వామికి, ఏసీపీ సార్కి, వీళ్ళందరికీ దూరంగా ఎక్కడికైనా వెళ్దాం. ఎక్కడికి వెళ్తాం బాబీ? ఎక్కడికి వెళ్ళినా సెల్వస్వామి పట్టుకుంటాడు. ఏసీపీ సార్ రక్షణలో ఉంటేనే మనం క్షేమంగా ఉండగలం. పైగా బాయిని చంపిన వాణ్ణి జైలుకి పంపే అవకాశం దొరికింది, వదులుకోలేను. నా మాట విను బషీర్. లేదు బాబీ, ఇంకేం చెప్పద్దు. సరే, నీ ఇష్టం. నువ్వు అనవసరంగా భయపడకు, ఏం కాదు. అమ్మో, ఇది బయటికి పోయినాదంటే ఎవరిని కలుస్తాదో, ఏమి వాగుతాదో. ఇది ఈడనే నా కళ్ళ ముందు ఉంటేనే మంచిది.
నువ్వు ఏడికి వెళ్ళనక్కర్లేదు, ఈడనే పడి ఉండు. ఇవేంటి ఇక్కడ? సార్ పంపారు, ఒకసారి మేడంని పిలుస్తారా? నాకేం అర్థం కావట్లేదా, ఆర్కే బషీర్ని ఇక్కడ పంపడం ఏంటి, ఎందుకు? బషీరే సార్ని మేడంని సెలవుసామి నుంచి కాపాడింది. ఏమన్నా? అవును సార్, సెలోసామి సార్ మీద సార్ ఫ్యామిలీ మీద అటాక్ ప్లాన్ చేశాడు. ఆఖరి నిమిషంలో బషీర్ సార్ని హెచ్చరించి వాళ్ళ ప్రాణాలు కాపాడాడు. అందుకే సార్ తనకు తన ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇస్తున్నారు సెలోసామి నుంచి. ఏంటి బషీర్ ఇదంతా? నిజంగా నిజంగా సెల్వా? అవును సార్. బాంబే నుంచి ఒకతని పిలిపించి సుపారిచ్చాడు. బాయిని చంపింది సార్ అనుకుని నేను కూడా వాళ్లతోనే ఉన్నాను. కానీ ఆఖరి నిమిషంలో తెలిసింది సార్, బాయిని చంపింది ఏసీపీ సార్ కాదని మీనాక్షి మేడం చెప్పింది. అందుకే కాపాడం సార్. మీనాక్షి చెప్పిందా? అవును సార్, తనే ఆర్కే సార్ని కూడా కాపాడమని చెప్పింది. మీనాక్ష ఇందుకైనా మీనాక్షి నన్ను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసింది ఆర్కేని కాపాడమని చెప్పడానికా? సార్ మేడంని పిలుస్తారా? పైనుంది. నేను పిలుస్తాను. నువ్వు అంతా నిజమే చెప్తున్నావు కదా? సెల్వా ఆర్కేని శాంతిని చంపించిపోయాడా? అవును సార్, వాళ్ళనే కాదు సత్య దయా వాళ్ళని కూడా చంపమన్నారు. గౌరవ మేడం ఇంటి దగ్గరకు భిక్షని, ఇక్కడ నన్ను జగదీష్ని మిగతా వాళ్ళని కూడా పంపించాడు సార్. ఫతిమా, నువ్వేవైపోయావో అని నేను సార్ చాలా కంగారు పడ్డాం.
నీకు సరిగ్గా థ్యాంక్స్ చెప్పుకోలేకపోయాను. నన్ను బాబుని కాపాడినందుకు చాలా థ్యాంక్స్. అవును ఫాతిమా, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ఐ గారు వచ్చారు మేడం, మిమ్మల్ని రమ్మంటున్నారు. లోపల కాలి ఎవరూ లేరు. బషీర్, నీ రుణం నా జన్మలో తీర్చుకోలేను. థ్యాంక్ యూ. అలా అనకండి మేడం. ఇతని అన్నయ్య మమ్మల్ని అందరినీ కాపాడింది. సార్ వీళ్ళిద్దరిని ఇక్కడ ఉండమన్నారు మేడం. తప్పకుండా. ఫాతిమా, బషీర్ని తీసుకెళ్లి రూమ్ చూపించు. అలాగే మేడం. రా బషీర్. ఇక నేను వెళ్తాను మేడం. అలాగే. మమ్మల్ని చంపబోయింది మీ స్నేహితుడు సెల్వస్వామి. మనం మళ్ళీ ముందులా ఉందాం, కలిసి బిజినెస్ చేద్దాం. మళ్ళీ ఈ లోకం మొత్తం మన స్నేహం చూసి ఆశ్చర్యపోవాలి. ధర్మ సెల్వ ఒక్కటే అనుకోవాలి.